प्रजा భద్రతా రక్షణ ఉన్న ప్రాంతంలో అభివృద్ధి వేగంగా జరుగుతుందని పటాంచెరు శాసన సభ్యులు గోడ మైపల్లెది అన్నారు. శనివారం తెల్లపూర్ మున్సిపల్ పరిధిలోని ఈదుల నాగులపల్లి వెలిమల వార్డుల పరిధిలో 10 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన 32 కమ్యూనిటీ సీసీ కెమెరాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెల్లపూర్ మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులకు సమానమని అన్నారు. కీలకమైన కేసుల చేదల్లో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుల అనంతరం క్రైమ్ రేట్ తగ్గిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లలిత సోమిరెడ్డి, డీఎస్పీ భీమరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ రాములుగౌడ్, సిఐ రామరెడ్డి, కౌన్సిలర్లు రవీందర్ రెడ్డి, సుచరిత కొమరయ్య, స్థానిక నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసుల లెవెల్ల పనిచేస్తుందని చెప్తా ఉన్నారు. ఈరోజు అటువంటి భద్రత భద్రపరచుకుంటే మన ప్రాంతము, మనము, మన కుటుంబాలు చక్కగా వారి వారి ఉద్యోగాలు, వారి వారి వ్యాపారాలు, వారి వారు పని చేసుకొని ఎక్కడ ఇబ్బంది జరగకుండా సేఫ్టీగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి నియోజకవర్గ స్థాయిలో అన్ని గ్రామాలకు, అన్ని మున్సిపాలిటీలకు సీసీ కెమెరాలన్నీ విస్తరింపజేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం. కొన్ని గ్రామాలు అయితే ఉన్నాయి, కొన్ని మున్సిపాలిటీలు అయినాయి. అమీన్పూర్లో గిట్ట 150-170 ఖాళీలు ఉన్నాయి. ఇంచుమించు 60-70 ఖాళీలకు సీసీ కెమెరాలు బిగించడం జరిగింది. మిగతా గిట డిపార్ట్మెంటు గైడ్లైన్ తీసుకొని, వాళ్ళ అడ్వైజ్ తీసుకొని తప్పకుండా ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపాలిటీలో గిట సీసీ కెమెరాలతోని భద్రపరచుకోవడానికి, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండడానికి, స్వేచ్ఛగా తిరగడానికి, చిల్లర లెక్కలు, పోకిరి లెక్కలు, చిన్న చిన్న తప్పులు చేయడానికి గిట భయపడతారు యువకులు గిట. కాబట్టి చక్కగా బుద్ధిగా యువత అంతా పెడదారి పట్టకుండా చక్కటి దారిలో పోవడానికి ఇది సీసీ కెమెరాలు అనేది భద్రపరుస్తుంది. కాబట్టి దీని పూర్తి స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో సీసీ కెమెరాలు అనేది తప్పకుండా పొందుపరిచి పోలీస్ వాళ్ళతో, ప్రజలతో మంచి సత్సంబంధాలతో ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు పోతాం. ఇంకెవరైనా ఎట్లా ఈ పోకిరీలు కానీ ఎక్కడన్నా డ్రంక్ ఏదో పబ్లిక్ ప్లేస్లలో డ్రింక్ తాగే వాళ్ళు కూడా, వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయొచ్చు ఈజీగా. వాళ్ళందరూ కూడా భయం, ఎందుకంటే చాలా ఇన్సిడెంట్స్ మీరు చూసినారు. కెమెరాలను కూడా తాగుబోతులు మొక్కుతున్నారు, అంటే నన్ను రికార్డ్ చేయొద్దు అని మొక్కుతా ఉన్నారు. మీకు అప్పట్లో వాట్సాప్లో వచ్చింది, అది చాలా సెన్సేషనల్ న్యూస్. అది మీరు చూస్తే కూడా అర్థమవుతుంది. అంటే ఆ కెమెరా అంటే అంత భయం, అంటే ఆ కెమెరాలో ఎవ్రీథింగ్ మనం ఏం చేసింది అనేది రికార్డ్ అవుతుంది. నిజంగా నేను మనస్ఫూర్తిగా మన ఎమ్మెల్యే గారిని, మన చైర్మన్ గారిని, ప్లస్ కమిషనర్ గారిని, ఆల్ కౌన్సిలర్స్ను, ఈ గ్రామ ప్రజలను, మా ఇన్స్పెక్టర్ గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను ప్రతి ఒక్కరిని కూడా. ఎందుకంటే ఈ కెమెరాలు పెట్టుకోవడం వల్ల మీకు ఒక శుభ సందర్భం. ఈరోజు మీరందరూ కూడా ఒక థర్డ్ ఐ వాచ్లో ఉన్నారు.